వస్తున్నాయన్నా, వచ్చే వాళ్ళు కూడా నా పేరు మీద కొన్ని టైటిల్స్ చెప్తున్నారు. సన్నీ లియోన్ వేడి సప్తగిరి అని, సప్తగిరికి దెయ్యం పట్టిందని, సప్తగిరి ఎంబీబీఎస్ అని, డాక్టర్ సప్తగిరి అని, సప్తగిరి పొలిటీషియన్ అని రకరకాలుగా చెప్తున్నారు. ఈ సప్తగిరి గారి దగ్గర నుంచి ఆడియన్స్ ఏది ఎక్స్పెక్ట్ చేస్తారో దాన్ని మేము ఆడియన్స్కి కావాల్సినంత కామెడీ ఇచ్చాము. అట్ ది సేమ్ టైమ్ సాంగ్స్ పెట్టాము. సిచ్యువేషన్ తగ్గట్టే, సిచ్యువేషన్ డిమాండ్ తగ్గట్టే ఫైట్స్ పెట్టామండి. సప్తగిరి ఎల్ఎల్బి అనేది ఒక నిజాయితీతో కూడుకున్నటువంటి ఒక మధ్యతరగతి పిల్లాడు చేసేటువంటి న్యాయ పోరాటం సప్తగిరి ఎల్ఎల్బి. కొత్తగా అనిపించిన విషయం అయితే వినాయక్ గారు చెప్పినట్లు, సెన్సేషనల్ డైరెక్టర్ వినాయక్ గారు ఒక మాట అన్నారన్న, తాగూర్ సినిమాలో ఉన్నటువంటి నిజాయితీ ఈ సినిమాలో ఉంది సప్తగిరి. నేను ట్రైలర్ చూశాను, చాలా బాగుంది, 100% ఆ నిజాయితీ ఆ కాన్సెప్ట్ నిన్ను గెలిపిస్తుంది అన్నారు. సో 100% ముందుకెళ్తున్నాం. 100% అన్న, సప్తగిరి ఎక్స్ప్రెస్లో నా ఎమోషన్స్కి నా సెంటిమెంట్కి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అంటే ఆ కామెడీగా ఒక 60-70 మూవీస్ చేసిన తర్వాత నా ఒక వేరియేషన్ కోసం ఒక పట్టుదలతో సప్తగిరి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అది సక్సెస్ని ఇచ్చింది. సో అలా చేయడం వల్ల లైఫ్లో కూడా చేంజెస్ బాగున్నాయి, మంచి విజయాలు దక్కుతున్నాయి. దాన్ని సప్తగిరి ఎల్ఎల్బిలో ఆ ఫాస్ట్నెస్ తగ్గించాను, కొద్దిగా స్లో డెలివరీ చేయడం జరిగింది, ప్లస్ కొద్దిగా మెచ్యూరిటీ కూడా చూపించడం జరిగింది అని నేను అనుకుంటున్నాను. మీరేం చెప్తారో చూడాలి గురువారం. అన్న, ఫస్ట్ సినిమా మా ఇద్దరికి మంచి సక్సెస్ని పేరుని తీసుకొచ్చింది, అన్ని రకాలుగా మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. సో సెకండ్ సినిమా కూడా మనం కంటిన్యూ చేద్దామని ఒక ఆలోచనతో అక్కడ పోలీస్ కానిస్టేబుల్ జీవితాన్ని నిజాయితీగా చూపించడం జరిగింది. ఇక్కడ లాయర్లు, ఒక నిజాయితీతో కూడుకున్నట్టు ఇంకొక లాయర్ కామన్ మ్యాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ సినిమా చేయడం జరిగింది. సో బోత్ సేమ్ ప్రొడ్యూసర్ అయినా సెకండ్ సినిమా యాక్చువల్గా ఏదైనా లాభాలు పంచుకోవడం కోసం ఒక కాంపాక్ట్ బడ్జెట్లో చేసి ముందుకెళ్తుంటారు. సో మా ప్రొడ్యూసర్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండ్ గ్రేట్. ఎందుకంటే ఏమాత్రం బడ్జెట్ వెనకాడకుండా అన్కాంప్రమైజ్గా సినిమా చేయడం జరిగింది. రైట్స్ విషయంలో కావచ్చు, లొకేషన్స్ విషయంలో కావచ్చు, ఆర్టిస్టుల విషయంలో కావచ్చు, టోటల్ చాలా రిచ్ ప్రోడక్ట్ని బయటికి తీసుకొచ్చాడు. సో సూపర్, అందుకే సెకండ్ సినిమా కంటిన్యూ చేశాం. అండ్ కమర్షియల్గా సాంగ్స్ పెట్టాను, ఒక చిన్న హీరోయిన్తో లవ్ స్టోరీ పెట్టాను. అండ్ మెయిన్ కంటెంట్లో మెయిన్ సినిమా కన్నా ఉన్నటువంటి ఒక చిన్న ట్విస్ట్ని జాయిన్ చేయడం జరిగింది. అది రేపు థియేటర్లో బాగా ఎంజాయ్ చేస్తారు. ఉన్న కంటెంట్లో చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది. మన రీజనల్, మన తెలుగుకు సంబంధించి చాలా చేంజెస్ చేసాం. నిజాయితీతో కూడుకున్న ఒక లాయర్ని, న్యాయం కోసం పోరాడేటువంటి ఒక లాయర్ని, పేద ప్రజల తరఫున నిలబడేటువంటి ఒక లాయర్ని నేను చూపిస్తున్నాను. 100% అన్న, అదే ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చాను కాబట్టే నాకు కొంచెం ఆ కథ పైన గ్రిప్ ఉంది కాబట్టి సప్తగిరి ఎక్స్ప్రెస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు సప్తగిరి ఎల్ఎల్బి కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ మార్పులు చేర్పులు కూడా చాలా ఇంట్రెస్ట్గా చేయడం జరిగింది. అది సెంటిమెంట్ అనొచ్చు. అట్ ద సేమ్ టైం ఫస్ట్ సినిమాకి మీకు తెలుసు కాటం రాయ టైటిల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత కొద్ది డైలమ్ అయిన తర్వాత సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే మా అసిస్టెంట్ డైరెక్టర్ సజెస్ట్ చేయడంతో ఆ టైటిల్ పెట్టాను. అది కాస్త మంచి విజయం సాధించడంతో నెక్స్ట్ అదే సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ జాలీ ఎల్ఎల్బిని సప్తగిరి ఎల్ఎల్బిగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు చేస్తున్నానన్న, వినాయక్ గారిది అండ్ సాయి ధరమ్ తేజ్ గారిది సి కళ్యాణ్ గారి ప్రొడ్యూసర్గా ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అలాగే రానా గారిది 1947 అని ఒక సినిమా స్టార్ట్ అయింది 3 లాంగ్వేజెస్లో, దాంట్లో కూడా కమెడియన్గా చేస్తున్నాను. ఇంకా మంచి అవకాశాలు వస్తున్నాయి, అవి కూడా ఫైనల్ చేస్తున్నాను. బుల్గానిన్ మ్యూజిక్ డైరెక్టర్, ఫస్ట్ సినిమాకి నాకు మంచి సాంగ్స్ ఇచ్చాడు. అతను సాంగ్స్ ఒక పెద్ద స్టార్ హీరో రేంజ్లో సాంగ్స్ ఇవ్వబట్టే దానికి నేను న్యాయం చేయలేను, ఖచ్చితంగా డ్యాన్స్ చేయడం జరిగింది. సో ఆ విషయంలో నాకు చాలా బాగా హెల్ప్ చేశాడు బుల్గానిన్. 100% ఒక 100 సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేయగల కెపాసిటీ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్, తప్పకుండా మంచి విజయం అందుకుంటాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రవికిరణ్ గారు ఇంకా చెప్పేది ఉందన్న, అన్కాంప్రమైజర్గా తీశారు. స్విట్జర్లాండ్ లొకేషన్స్ ఇచ్చారు సాంగ్స్ కోసం. 40 మంది ఆర్టిస్టులు ఈ సినిమాలో ఇచ్చారు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. కోర్టు సెట్స్ వేశారు. అనుకున్న డేస్లో అనుకున్న బడ్జెట్లో ఈ సినిమాని కంప్లీట్ చేయగలిగాం. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న సినిమా. 100% 7th నేను విజయాన్ని అందుకుంటున్నానని ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. నేను సినిమాని ఇప్పటికే 2-3 టైమ్స్ చూడడం జరిగింది, ఫైనల్ అవుట్పుట్ చూడడం జరిగింది. రీరికార్డింగ్ వైజ్ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. సో మిమ్మల్ని ఒక భావోద్వేగానికి, ఉత్కంఠకి నేను లోన్ చేస్తాను సినిమా. 100% మంచి విజయాన్ని అందుకుంటాను, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. వస్తున్నాయన్న, వచ్చేవాళ్ళు కూడా నా పేరు మీద కొన్ని టైటిల్స్ చెప్తున్నారు. సన్నీ లియోన్ వేడి సప్తగిరి అని, సప్తగిరికి దెయ్యం పట్టిందని, సప్తగిరి ఎంబీబీఎస్ అని, డాక్టర్ సప్తగిరి అని, సప్తగిరి పొలిటీషియన్ అని రకరకాలుగా చెప్తున్నారు. సో అది నాకు సెంటిమెంట్గా, నేను ఎంతకుముందు నా పేరు వెంకట ప్రభు ప్రసాద్, ఆ లైఫ్ తర్వాత నేను సప్తగిరి అని చేంజ్ చేసుకున్న తర్వాత నా లైఫ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. అట్ ద సేమ్ టైం మ్యాక్సిమం 70-80% విజయాలు అందుకున్నాను నా పేరుతో. సో అది నిజంగా కలిసి వచ్చిన అంశం. అది గాడ్ గిఫ్ట్, వెంకటేశ్వర ఆశీస్సుల వల్ల ఆ పేరుని అలా కంటిన్యూ చేస్తున్నాను. డిసెంబర్ 7th
సప్తగిరి ఎల్ఎల్బి రిలీజ్ అవుతుందండి. మేమందరం మనసులు గెలుచుకుంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. రండి, కష్టపడి ఇంత దూరం వచ్చాను. మీ మంచి మనసుతో నన్ను ఆశీర్వదించండి, నన్ను దీవించండి, మంచి చెడు రెండు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. బీయింగ్ మై ఫస్ట్ మూవీ అండ్ కమింగ్ టు ఎ న్యూ ఇండస్ట్రీ, ఐ థింక్ మై ఎక్స్పీరియన్స్ హ్యాస్ బిన్ రియలీ గుడ్. ఐ హ్యావ్ గాట్ అ గ్రేట్ టీమ్ టు వర్క్ విత్. I think everybody was so helpful, the whole team, Saptagiri sir, Charan sir has been so patient and been helping me out, and everybody is very nice. So I think I had a great experience working in. I play a teacher. I belong to a village girl teacher, and a very very confident girl, and she stands for the truth. So I think that's what my character is about. It was great working with Saptagiri sir, and he's such a nice person and so helpful. I got to learn so much from him. His acting is so good, his performance, I think that really helped me out. Ma Saptagiri LLB movie ni ila promote avutundani ante inta reach ayindi evvaru pattina ee roju prasad lab lo gani evvaru ganipinchina phone lu message lu maamulu publicity led antundante kaaranam meeranandi. దానికి మీ అందరికీ హెడ్ అనొచ్చో ఏమనొచ్చో బిఏ రాజు గారు అద్భుతంగా పబ్లిసిటీ ఉందని ఇప్పుడు కూడా ఫోన్లు అండి. అసలు ఈరోజు మార్నింగ్ నుంచి ఫోన్లు డైలీ అద్భుతమైన పబ్లిసిటీ. ఇక్కడ ప్రసాద ల్యాబ్లో రాజీవ్ కొని కలిగారు అదూరంగా కారు దిగిన అదగిరి పరిగెత్తుకు వచ్చాడండి. పరిగెత్తుకు వచ్చి అన్న పబ్లిసిటీ ఎరగదీసేస్తున్నారన్న, మామూలుగా లేదన్న పబ్లిసిటీ ఉన్నారు. అలాగే ఇంకొక ఆయన బండరావు గారు, రఘు గారు తెలుసు కదా మీకు, ఆయన కూడా ఇదే పబ్లిసిటీ. ఇంకా ఎవరు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ కెమెరామెన్లు కానీ కెమెరా అసిస్టెంట్లు కానీ ప్రతి వ్యక్తి ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది అద్భుతమైన పబ్లిసిటీ అని చెప్తున్నారండి. మామూలు పబ్లిసిటీ కాదు అది. మా ఫస్ట్ సప్తగిరి గారిని కలిసినప్పుడు అన్న బాగా ఫ్రెండ్ నాకు, ఆయన కలిసినప్పుడు అన్న ఒక రీమేక్ చేద్దామన్న అన్నాడు. ఏంటంటే ఒక జాలీ ఎల్బి అని హిందీ సినిమా ఉందన్న, అది తప్పకుండా చేద్దామంటే దాన్ని పట్టుకొచ్చామండి. దాన్ని పట్టుకొచ్చి దానికి 20% దాంట్లో తీసుకున్నామండి. 80% మొత్తం చేంజ్ చేసామండి. మన తెలుగు నేటివిటీ తగ్గట్టు కమర్షియల్ వాల్యూస్ జోడించి సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ కథలో మార్పులు కానీ అందరి సహకారంతో, పరుచూరి బస్సు మా గురువుల పరుచూరి బస్సు సహకారంతో ప్లస్ రైటర్స్ అందరూ కలిసి యాక్చువల్గా మళ్ళా సప్తగిరి గారు కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఆయన వైపు నుంచి కూడా అసలు స్టోరీ బాగా హెల్ప్ అయిందండి. మంచి మంచి సీన్స్ కానీ సీన్ మొత్తం అసలు ఎలా డిజైన్ చేయాలని ప్రతిదీ ఆయన కూడా కూర్చొనేసేసి అందరం కూర్చొని ఒక టీం వర్క్ లాగా చేసామండి. అందువలన అలా చేశాం కాబట్టి ఈరోజు అవుట్పుట్ అంత అద్భుతంగా ఉందండి. కమర్షియల్ చేంజెస్ ఏంటంటే జాలీ ఎల్బి ఫస్ట్ పార్ట్ చూస్తే ఒక విధంగా డ్రైగా ఉంటుందండి. మెయిన్ పాయింట్ అయితే ఏదైతే స్కెల్టిన్ ఉందో అది మాత్రం ఉంటుందండి దాంట్లో అద్భుతమైన పాయింట్. దాన్ని చాలామంది చెప్పారు ఇండస్ట్రీలో. ఒకరోజు ప్రసాద్ ల్యాబ్ దగ్గర ఆర్ నారాయణ మూర్తి గారు కలిసి మంచి సబ్జెక్ట్ చేస్తున్నావు బా, మంచి కంటెంట్ సూపర్గా ఉంటుందన్నారు. అట్ ది సేమ్ టైం రవితేజ్ గారు కనిపించి రాజాది గ్రేట్ డబ్బింగ్ చెప్పే టైంలో చాలా మంచి సబ్జెక్ట్ అబ్బా అది అని చెప్పారు. మళ్ళీ సునీల్ గారు కూడా అదే మాట చెప్పారు. దాన్ని మేము కమర్షియలైజ్ చేసింది ఏంటంటే మంచి సాంగ్స్ చేసామండి, మంచి కామెడీ. సప్తగిరి గారి దగ్గర నుంచి ఆడియన్స్ ఏది ఎక్స్పెక్ట్ చేస్తారో దాన్ని మేము ఆడియన్స్కి కావాల్సినంత కామెడీ ఇచ్చాము. అట్ ది సేమ్ టైము సాంగ్స్ పెట్టాము, సిచ్యువేషన్కి తగ్గట్టే, సిచ్యువేషన్ డిమాండ్కి తగ్గట్టే ఫైట్స్ పెట్టామండి. వెరీ బిగినింగ్లో చేజ్ అయితే దాంట్లో ఉందండి, మాతృకలో ఉంది. వెరీ బిగినింగ్లో ఒక పెద్ద చేజ్ ఉంటుందండి అది. దాన్ని పీవీఆర్ ఫ్లైఓవర్, మంజాగుట ఫ్లైఓవర్ అక్కడ తీసామండి. ఇవన్నీ ఈ కమర్షియల్ వాల్యూస్ ఏంటంటే సాంగ్స్ స్విట్జర్లాండ్లో తీశారు. ప్రొడ్యూసర్ గారు కూడా ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా స్విట్జర్లాండ్కి వెళ్ళి స్విట్జర్లాండ్లో రెండు సాంగ్స్ చేసుకొచ్చామండి. ఫైట్స్ బ్రహ్మాండంగా చేసామండి. విజయ్ మాస్టర్ ఫైట్ మాస్టర్ తెలిసే ఉంటుంది మీకు, పెద్ద పెద్ద సినిమాలు చేసిన విజయ్ మాస్టర్, నందు మాస్టర్, జాషువా మాస్టర్ వీళ్ళందరూ చేశారండి. డ్యాన్స్ డైరెక్టర్లు కూడా మంచి కమర్షియల్ ఇచ్చారండి. ఈరోజు అంత అవుట్పుట్ అంత బాగా చేపట్టి మంచి మంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులు దొరికారు మాకు ఆర్టిస్టులు. అట్ ది సేమ్ టైం మంచి టెక్నీషియన్లు, పరుచూరి బాసు లాంటి గొప్ప వ్యక్తులు, గౌతమ్ రాజు గారు లాంటి వ్యక్తులు, రామజోధ శాస్త్రి గారు లాంటి లిరిసిస్టులు. అట్ ది సేమ్ టైము సింగర్స్ శంకర్ మహాదేవను, కైలాష్ బాహుబలిలో పాడిన ఆయన వీళ్ళందరూ పాడి ఇవన్నీ చేయబట్టి ఫైనల్గా టీజర్ కానీ ట్రైలర్ కానీ బయటకు వచ్చింది చాలా బాగుందని అంటే మొత్తం ఆ సినిమాని 80% మేము కమర్షియలైజ్ చేశాం కాబట్టి ప్రతి వాళ్ళు చాలా బాగుంది, చాలా బాగుంది, టీజర్ బాగుంది, ట్రైలర్ బాగుంది అంటున్నారండి. ఒకే వేరియేషన్ కావాలి, ఫైట్స్ వేరియేషన్ కావాలి, సీన్స్లో కూడా కొత్తగా ఉండాలి అని ఆలోచించి సప్తగిరి గారి దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో కామెడీ ఎక్స్పెక్ట్ చేశారో అట్ ది సేమ్ టైం సప్తగిరి ఎక్స్ప్రెస్లో చేసినట్టుగా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఒక కొత్త హ్యూమన్ ఎమోషన్ ఉంటుందండి, హ్యూమన్ టచ్. ప్రతి వాళ్ళని టచ్ చేస్తుందండి ఆ పాయింట్. అరే నా ప్రాబ్లం రా, ఇది బర్నింగ్ ప్రాబ్లం రా,
ఇది సొసైటీ ప్రాబ్లం రా అని ఫీల్ అయ్యే మనం ఫీల్ అయ్యే పాయింట్ అండి అది గొప్ప పాయింట్ అది కొరకు ఏంటంటే సెకండ్ హాఫ్ అసలు ఆడియన్స్ని అలా షటప్గా కూర్చోబెడుతుందండి. Hi India Goats viewers, this is Anu Emanuel. Exclusive videos. For more interviews and gossips, news and much more, please subscribe to IG Telugu.